అమాయకత్వం, బేలతనం అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయము ఆవిష్కరింపబడుతోంది అని పట్టెదనని చెలుమకొనిన పట్టుట పెట్టే పట్టువడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అంది. ఇప్పుడు కొట్టలేకపోయింది, కట్టేయాలి కదూ. కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండి తాడు తీసుకొస్తానంటే ఉంటాడేమిటి ఆయన, ఏమైనా తుర్రు నిలిపోతాడు. అందుకని కాసేపు కట్టేయాలి. కట్టేయాలంటే తాడు పట్టరావాలి. తాడు పట్టుకొద్దామంటే పిల్లాన్ని వదిలేయడానికి వీల్లేదు. ఇప్పుడు తాడెక్కడ ఉంటుంది, అక్కడే ఉంటుంది ఆవిడ సిద్ధంగా. ఇంట్లో కవ్వానికి వాడినటువంటి తాళ్ళు అరిగిపోయిన తర్వాత పక్కన పడేస్తుంటారు. అలా పడేసినటువంటి తాళ్ళు ఏదో ఒక గదిలో ఒక చోట ఉంచారు, రకరకాల చోట్ల పడేస్తుంటారు ఆ తాళ్ళన్నీ. ఇప్పుడు ఆ తాడు వెతుక్కోవాలి. అందుకని ఓ చేత్తో పిల్లాన్ని పట్టుకుంది, పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. పెద్ద పాఠం చదువుతూనే ఉంది. ఇప్పటిదాకా కృష్ణుడు చదివాడు, ఇప్పుడు ఈవిడు చదువుతోంది. ఆయన ఇలా అమ్మ పట్టుకుని ఉంది కదా చెయ్యి, ఆ చెయ్యి ఇలా తోసేస్తూ, అమ్మ అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను క్షమించమ్మా, అమ్మ కొట్టకమ్మా, అమ్మ తిట్టకమ్మా, అమ్మ కట్టకమ్మా అని ఏడుస్తున్నాడు. ఇది చూసే కుంతీదేవో మాట ఉంది, కృష్ణ భయానికి లోకంలో భయం వేసింది ఎప్పుడంటే నువ్వు భయం నటించినప్పుడే. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు ఎవరు, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద తృంపవే భవల తల్నిచ్చానుకంపానిధి అన్న కుంతీదేవి, నీ భయాన్ని చూసి భయానికి భయం వేసింది కృష్ణ. అటువంటి కృష్ణ పరమాత్మ ఆ చిన్న పిల్లవాడి రూపంలో ఉంటే పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది, తాడు తీస్తోంది. ఆవిడికి స్పృహలో లేదు, ఎందుకని నా కొడుకు పట్టుకున్నాను కట్టేయాలి అంతే. ఆవిడ ఓహ దండకం ఆవిడ చదివేస్తోంది, ఈయన చేయి తీసేస్తున్నాడు. వికచ కమలనయన వేరొక ఇంటిలో ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. వెళ్ళి తజ్జన నిలోగిటెంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాధయ్య జగ జాలములున్న బొజ్జ కట్టందరమే అన్నాడు. ఒక్కొక్క గదిలోకి వెడుతోందో తాడు తీస్తోంది, ఓ చేత్తో పట్టుకుంటోంది, వదిలి ఏదో పెద్ద కొలత చూసినట్టు నడువుకి ఇలా పెడదామంటే ఉండడం. అందుకని ఓ చేత్తో పట్టుకుని ఇలా తిప్పి ఇలా ఆ చెయ్యి ఇటుపక్క నుంచి నడుం పక్క నుంచి వేసి పట్టుకోవాలి పారిపోకుండా. ఈ తాడు ఇటు నుంచి తీసి పట్టుకు నుంచి ముడేయాలి. ఇలా తిప్పి ఎంత అప్రతిష్ట తెస్తున్నావు రా, మీ నాన్నది ఎంత గౌరవం రా, ఏమి దిక్కుమాలిన జన్మరా, ఎందుకు వచ్చిన వాళ్ళరా, వెన్న తినడం ఏంట్రా, దొంగతనాలు ఏంట్రా అంటోంది. తిప్పుతోంది, రెండు అంగుళాలు తక్కువ వస్తుంది. మళ్ళీ ఈ తాడు అట్టుకుంటోంది, మళ్ళీ పిల్లాన్ని అట్టుకుంటోంది, మళ్ళీ ఇంకో గదిలోకి పెడుతోంది, మళ్ళీ దండకం తవ్వుతోంది, ఇంకో తాడు తెస్తోంది, రెండూ కలిపి మళ్ళీ విడి ఇలా రెండు చేతులతో ముడేస్తే ఆయన ఉండడం. అందుకని మళ్ళీ ఇలాగే తిప్పి పట్టుకుంటోంది కృష్ణుని, ఇలాగే ముడేసుకుంటోంది, మళ్ళీ పట్ట చుట్టూ తిప్పుకుంటోంది, మళ్ళీ వేస్తోంది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు తెస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేంటి ఎన్ని తాళ్ళు తెచ్చినా రెండు అంగుళాలు తక్కువ అవుతోందని ఆవిడ ఆలోచించట్లేదు. ఆవిడ కట్టాలన్న తాపత్రయం. ఆయన సమస్త జగత్తులు బొజ్జలో ఉన్నవాడి బొజ్జ కట్టడానికి ఏ తాడు ఈ ప్రపంచంలో సరిపోతుంది కనుక ఆయన బొజ్జకి తిరిగి రావాలి. కాబట్టి తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టం బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. సాధ్యమా కట్టడం? కట్టలేకపోతుంది. ఈ ప్రయత్నంలో పిల్లాన్ని పట్టుకుంటోంది, వెడుతోంది, తాళ్ళు తెస్తోంది, ముళ్ళేస్తోంది, చుట్టూ తిప్పుతోంది. ఆవిడంత కష్టపడిపోతుంటే ఒడల చెమటలగా యనుత్తరీయము జారతురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెతనని చింత కట్టుకున్న తల్లి కరుణ జూచి. ఆవిడికి ఒళ్ళంతా చెమట పట్టింది, వేసుకున్నటువంటి పవిట జారిపోతోంది, కొప్పు ఊడిపోయింది, సిగలో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోయాయి. ఇవన్నీ చూశాడు. అయ్యో పిచ్చి తల్లి, నేను కొడుకుని అనుకుంటోంది, నన్ను కట్టాలనుకుంటోంది, ఇవాళ ఈ అమ్మ ప్రేమకి నేను కట్టుబడిపోతున్నాను అన్నాడు అని రెండు ముళ్ళు వేయించుకుని కట్టుబడిపోయాడు. చిక్కడు చిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆయన చిక్కడు శృతిలతి కావళి, ఆయన వేదమంత్రముల యొక్క సమూహములకు లొంగేటటువంటి వాడు కాడు. ఆయన చిక్కడు చిరికౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కినటువంటి వాడు. ఆయన సనకాది యోగుల యొక్క చిత్త పద్మముల యందు దొరికేటటువంటి వాడు కాడు. అటువంటి వాడు ఒక అమాయకురాలైనటువంటి గోపకాంత నా కొడుకు అన్న భావనతో కట్టెయ్యాలనుకున్నప్పుడు లొంగిపోయాడు. లొంగిపోయి కట్టబడ్డాడు. ముళ్ళు వేసి తాడు యొక్క రెండవ కస తీసుకెళ్ళి ఒక కొయ్య రోటికి వేసి కట్టేసి ఒక ఏనుగు గున్న చిన్న గొన్నేనుగు పిల్ల ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా నేల మీద పాకుతూ అమ్మవంక చూసి భయంతో ఏడుస్తున్న వాళ్ళే ఉన్నాడు.
అమ్మ చూసి, ఇప్పుడు నిన్ను కట్టి పడేశాను కదా, ఎక్కడికి పోతావో ఎలా అల్లరి చేస్తావో చూస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది. ఆయన ఆ రోటికి కట్టబడ్డాడు. పోతనగారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే యోగులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతులచే తన్ బోలన్. మౌనంతో ఉండేటటువంటి వాళ్ళకి, జ్ఞానులకు, యోగ సాధన చేసిన వాళ్ళకి కూడా చిక్కనటువంటి పరమాత్మ భక్తి భావన ఒక్కటి, ప్రేమ అన్న మాటకి మారు పేరు భక్తి. అది ఒక్కొక్కరి యందు అన్వయమైనప్పుడు ఒక్కొక్క మాటగా మారిపోతుంది. ఎవరో ఒక దీనుడి వంక నేను ప్రేమ ప్రకటించాననుకోండి దయా అంటారు. పెద్దల పట్ల ప్రేమ చూపించాననుకోండి గౌరవము అంటారు. నేను నా సాటి వారి పట్ల ప్రేమ చూపిస్తే మర్యాద అంటారు. నా బిడ్డల పట్ల చూపిస్తే వాత్సల్యము అంటారు. అదే నేను పరమేశ్వరుడి పట్ల ప్రేమ అభివ్యక్తం చేస్తే భక్తి అంటారు. కాబట్టి ఆమె కొడుకు అని ప్రకటించిన ప్రేమ భక్తియే, భగవంతుడి పట్ల అన్వయం అయింది కాబట్టి. ఇప్పుడు ఆ భక్తికి కట్టుబడిపోయాడు. భక్తికి ఈశ్వరుడు కట్టుబడిపోయినట్టుగా దేనికి కట్టుబడడం, రెండంగుళాలు తక్కువ వస్తూ ఉంటుంది ముడివేసినప్పుడు. ఏమిటా రెండంగుళాలు అంటే దామోదర లీల యందు చాలా గొప్ప విషయం అది. ఏమిటా రెండంగుళాలంటే నేను కడుతున్నానన్న భావన, నేను కట్టడానికి ఒక సాధనం ఉన్నది అన్న భావన. ఈ రెండు ఉన్నంతకాలం పరమేశ్వరుడు వశుడు కాడు. నేను ఇదిగో ఇది చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు వశుడవుతాడు, అది లేదు లోకంలో. నేను అన్నది అదుపు తప్పిపోవాలి, ఆనందం పొందేయాలి. ఆ నేనన్న మాట విస్మరణ పొందాలి, విస్మరణ పొంది ఆనందాశ్రువుల యందు లయమైపోవాలి. అంటే మీరు నేను అన్న మాట పట్టుకున్నారో లేదో, నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి. పూజ చేసుకునేటప్పుడు అధాంగ పూజ అని చేస్తాం, పాదయో ఏదో పాదవు పూజయామి గుల్భవు పూజయామి అని వరుసగా చీలమండలు మోకాళ్ళు, ఆ తర్వాత ఊరూం పూజయామి కటిం పూజయామి నడు నాభిం పూజయామి బొడ్డు ఉదరం పూజయామి కడుపు వక్షస్థలం పూజయామి స్కందౌ పూజయామి భుజాలు హస్తౌ పూజయామి చేతులు కంఠం పూజయామి ఓష్ఠే పూజయామి గడ్డం ఆ పైన పెదవులు ఆ పైన నాసికాం పూజయామి ఆ పైన నేత్రే పూజయామి మెల్లిగా ఒక్కొక్క పువ్వు కంటికి తగల్చి వదిలేయడం ఆ తర్వాత కర్ణవు పూజయామి చెవులు ఆ తర్వాత శిర పూజయామి తల మీద ఆ తర్వాత పళ్ళెం పట్టుకుని పైకి లేచి సర్వాంగణ్యాన్ని పూజయామి పైనుంచి పోస్తే మళ్ళీ అంత వేగంగా పువ్వులు పడిపోతుంటే తల కళ్ళు ముక్కు నుదురు ఆయన యొక్క పెదవులు భుజాలు వక్షస్థలం ఆయన యొక్క కడుపు నాభి ఆ నడుము ఆయన యొక్క తొడలు మోకాళ్ళు ఆయన యొక్క చీలమండలు పాదాలు వేళ్ళు గోళ్ళు నాకు అంత పువ్వులతో అంత వేగంగానూ మనసులో కనపడాలి. ఇందులో నేను పూజ చేస్తున్నప్పుడు ఊరూం పూజయామి అన్నాను అనుకోండి, ఆయన తొడల మీద వేశాననుకోండి, నాకు మనసులో ఆయన తొడలు కనపడ్డాయనుకోండి, పరమ సంతోషాన్ని పొంది పట్టు పీతాంబరం కట్టుకున్నటువంటి స్వామి నా ఎదురుగుండా కూర్చునుంటే ఆయన రెండు తొడల మీద పువ్వులు వేసి పరమానందంతో నేను మోకాళ్ళ మీద లేచి నించు ఆయన రెండు కాళ్ళు కౌగిలించుకుని నా తల ఆయన తొడల మీద పెట్టి ఉండిపోయాను అనుకోండి, ఇప్పుడు పరమానందంలో నాకు దేహస్మృతి పోయి నేనన్న భావన పోయి కందుల వెంట ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి అనుకోండి. ఇప్పుడు నేనన్న భావన కట్టడానికి ఒక ఉపకరణమన్న భావన రెండు లుప్తమైపోయిన చోట ఈశ్వరుడు నాకు లొంగిపోయాడు. తప్ప నేను చేస్తున్నానన్న భావన నా యందు ఉన్నంతకాలం, నేను ఉపకరణాన్ని వాడుతున్నానన్నంతకాలం అసలు ఆయన యందు నేను లయమవను. మూడు ఒకటి కావు ధ్యానంలో. ధ్యానం చేసేవాడు ధ్యానము చేయబడుతున్నది ధ్యానము మూడు ఏకమవ్వాలి, అవవు. ఈ ప్రక్రియ నిరూపించడం రెండు అంగుళాలు తక్కువ కావడం భక్తికి పరాకాష్ఠ. ఒంటి మీద మచ్చలేనటువంటి వాళ్ళకి మచ్చ వస్తే లోకం కోసమే వచ్చింది శివకేశవులకు. శివుడికి కంఠానికి మచ్చొచ్చింది లోకం కోసం హాలాహల భక్షణం చేస్తే. మచ్చలేనటువంటి విష్ణువు యొక్క నడుముకి మచ్చపడింది, మల్తాడు అదే పనిగా కట్టుకుంటే మల్తాడు మచ్చపడ్డట్టుగా. మచ్చ ఎందుకు పడింది అంటే అమ్మ కట్టిన తాడు ఉరుసుకోవడం వల్ల మచ్చపడింది. భక్తి అన్న పాశముల చేత కట్టబడే లక్షణం ఉన్నవాడని నిరూపించాడు విష్ణువు. దేనికిలైనా లొంగనేమో కానీ భక్తికి వశుడనైపోతాను. ఏమిచ్చావన్న దానికి కాదు నేను లొంగేది,
నువ్వు ఎంత భక్తితో ఉంటావన్న దానికి నేను వశుడు అవుతాను. అందుకే మీరు చూడండి, దామోదర అన్న నామం అందుకే అంత గొప్పదైంది. దక్షిణాయనం ఉపాసన కాలం అని నేను మీతో మనవి చేశా. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ కార్తీక దామోదరుడు అన్న పేరుతో విష్ణువుని ఆరాధిస్తాం. అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడయ్యేటటువంటి వాడివి తప్ప, నేను తెల్లవారకట్టలేచి స్నానం చేశానని, నేనేదో అవుని దీపం పెట్టానని నాకు లొంగిపోయేవాడివి కాదు. భక్తికి లొంగిపోతావు, ఆ భక్తి నాకు ఇమ్మని కూడా ఆయన్నే అడగాలి. ఎంత వశుడవుతాడంటే భక్తికైనా. నేను మీకు ప్రత్యేకించి కృష్ణపరంగానే ఒక దృష్టాంతం చూపిస్తాను. దామోదరుడని కట్టబడడానికి కారణం అది. ఇది కృష్ణావతారములో ఆద్యంతములయందు ప్రకాశించింది. మహాభారత యుద్ధం ప్రారంభమవుతుంది. ప్రారంభమవుతుంటే భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపతి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పారు భీష్ముడి దగ్గరికి వచ్చి. ఏమని ప్రతిజ్ఞ చేశాడు అని అడిగాడు. ఆయన ఆయుధం పట్టట్ట, కేవలము అర్జునుడికి సారథ్యం చేస్తాట. భీష్ముడు అన్నాడు, భీష్ముడు పరమభక్తుడు, విష్ణువు యొక్క తత్వము తెలుసున్న 12 మందిలో ఒకడు భీష్ముడు. అటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. ఇంత భాగవతోత్తముడైన వాడు ఆయన చేత ఆయుధం పట్టిస్తే ఆయన ప్రతిజ్ఞ పోయినట్టే కాదా? ఆయన ప్రతిజ్ఞ పోయేటట్టుగా ఈయన ప్రతిజ్ఞ చేయొచ్చా? అంటే భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భగవంతుడి ప్రతిజ్ఞ భంగం ఎక్కడైపోతుందో చూపించాలనుకున్నాడు. అనుకుని యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు రథంలో ఉన్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టాడు అర్జునుడిని భీష్ముడు. భీష్ముడు ధనస్సు పట్టుకుని ఉండగా ఎవరు నిగ్రహించలేరు. స్వచ్ఛంద మరణం వరం ఉన్నవాడు, మహానుభావుడు, ఒంటి నిండా నెత్తురే. కృష్ణ పరమాత్మ అట్నించి పడుతున్న ఈ బాణాలు ఇట్టించి వెళ్ళటం లేదు. ఎందుకని వెనక్కి తిరిగి చూశాడు, ఒళ్ళంతా నెత్తుటి వర. భీష్ముడు మధ్యందిన మార్తాండుళ్ళే ఉన్నాడు. తాను సారథ్యం చేస్తుండగా, తను ఎదట ఉండగా తనని నమ్ముకున్న వాణ్ణి కొట్టేస్తున్నాడు. అంతే, తన ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు. భీష్ముడే స్తోత్రం చేశాడు భాగవతంలో, కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మి తినాలావునగుబాటు చేయ కుమన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు అర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరది చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు అపశయమైన పడుకొని. అర్జునుడు తను ఉండగా వెనక ఇన్ని దెబ్బలు తింటే తట్టుకోలేక పగ్గాలు విసిరి బారేసి ఒక్క దూకు దూకాడు కిందకి. ఆ దూకేటప్పటికి ఆయన కడుపులలో ఉన్న జగములు ఊగిపోయి, ఆయన కుండలములు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పుకుంది. గబగబా చక్రం చేత్తో పట్టేసుకున్నాడు పట్టనన్నవాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు భీష్ముడు రథం దగ్గరికి. పైన వేసుకున్నటువంటి బంగారు రంగు ఉత్తరీయం జారి కింద పడిపోయింది. అర్జునుడు ధనస్సు విడిచిపెట్టి కిందకి దూకి నమ్మి తినాలా ఉనగుబాటు చేయ కుమన్నింపుమని క్రీడిమరల దిగువ. బావా బావా, అర్జునుడు చేతకానివాడైతే కృష్ణ పరమాత్మ చక్రాయుధం పట్టాడని లోకం చెప్తుంది బావా. కోపం తగ్గించుకో, వదిలేయి 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 అని వెంటపడి చేయి పట్టుకుంటుంటే, నేను నీ రథంలో ఎదురుగుండా ఉండగా నన్ను కొడతాడంతా. ఇవాళ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి, ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం ఎలా తన పంజాతో కొట్టి ముత్యాలు చిందరవందర చేస్తుందో అలా నా చక్రధారలతో భీష్ముడి కుట్టుక కత్తిరిస్తా. ఏమనుకుంటున్నాడో, స్వచ్ఛంద మరణం వరం ఉందనుకుంటున్నాడేమో, చంపేస్తాను భీష్ముడిని. పరిగెత్తుకొచ్చాడే, తన భక్తుడి కోసం తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రాయుధం పట్టుకుని ఆ మీదకు వచ్చేసిన కృష్ణుడున్నాడే, ఆయన పరమ భక్త లోలుడు, భక్తులంటే వెంటబడతాడు. ఆ కృష్ణుడు నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. అంత భక్త పరతంత్రత కలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు కనుకనే కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథంలో వెళ్ళి అర్జునుణ్ణి పిలిచి, అర్జున నీ సామా నీ ఉందో తీసుకుని కిందకి దిగిపో అన్నాడు. దిగిపోయాడు, దూరంగా వెళ్ళి నించో అన్నాడు. ఏం బావా అన్నాడు, చెప్తానులే వెళ్ళి అన్నాడు. అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. హనుమని పిలిచి మీరు ఇంకా నిష్క్రమించండి అన్నాడు. హనుమ వెళ్ళిపోయాడు. ఒక్కసారి రథంలోంచి కుప్పించి ఒక్క దూకంత దూరం దూకాడు. ఆయన రథంలోంచి దూకేశాడు, భగ్గున కాలిపోయింది రథం.
ఆశ్చర్యపోయాడు అర్జునుడు, బావా అదేమిటి రథం అలా కాలిపోయిందన్నాడు. ఎప్పుడో కాలిపోయింది, ఇప్పుడు ఏమిటి? నీ గురువు ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు వేసిన దివ్యమైన అస్త్రముల ధాటికి ఈ రథం కాలిపోయింది. నువ్వు కాలిపోతావని రథాన్ని ఆపాను నేనుండి. ఇప్పుడు కురుక్షేత్రం అయిపోయింది కనుక నేను దూకేసి రథం కాలిపోవడానికి అనుమతించాను, నిన్ను క్షేమంగా చూశాన్నాడు మహానుభావుడు. ఆయనే లేకపోతే అసలు నిజంగా పాండవులు ఎక్కడ నిలబడగలరా యుద్ధంలో? ఎంతటి దయాళువై ఎన్ని సందర్భాలలో ఆ పాండవుల్ని అక్కున చేర్చుకుని కాపాడుకున్నాడు, ఇన్ని విషయాలలో అలివిమీరినటువంటి మాటలు మాట్లాడి అక్కరలేని విషయాల జోలికెళ్ళి అర్జునుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. సైంధవుడి విషయంలో తొందరపడి ప్రతిజ్ఞ చేసేశాడు, రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానన్నాడు. పోనీ అక్కడతో ఊరుకున్నాడా? తన గాంధీవాన్ని ఎవరు తిడితే వాళ్ళని చంపేస్తానన్నాడు. ధర్మరాజు గారు పొరపాటున అర్జునుడి గాంధీవాన్ని నిందించాడని, నా గాంధీవాన్ని నిందించిన వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను, ధర్మరాజుని చంపేస్తానన్నాడు. ధర్మరాజుని చంపేస్తే ఇంకా యుద్ధం ఎందుకు? ఎలా ఈ సమస్య నుంచి పైకి రావడం? నేనన్నా చచ్చిపోవాలి, ధర్మరాజునన్నా చంపేయాలన్నాడు. ఇద్దరిలో ఎవరు చచ్చిపోయినా ఇంకా యుద్ధం ఎందుకు? అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి, పెద్దవాళ్ళని చంపేయక్కర్లేదు, పెద్దవాళ్ళని వాళ్ళు ఎదురుగుండా నింద చేసినా, వాళ్ళ చాట్న నింద చేసినా వాళ్ళని చంపిన పాపమే వేస్తారు, కాబట్టి మీ అన్నయ్యని నిందించన్నాడు. ధర్మరాజును పట్టుకుని నిందించాడు. ఇప్పుడు చంపేసినట్టే పద అన్నాడు. అంతటి ధర్మాత్ముణ్ణి మా అన్నయ్యని తిట్టాను, ఇంకెందుకు చచ్చిపోతానన్నాడు. అమ్మనాయనో మళ్ళీ చచ్చిపోతానంటే, మా అన్నయ్యని తిట్టాను ఇంకెందుకు చచ్చిపోతానన్నాడు. ఓ పని చెయ్యి, తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టే, అందుకు నిన్ను నువ్వు పొగిడేసుకో, నువ్వు చచ్చిపోయినట్టే. అప్పుడు తనని తాను పొగుడుకున్నాడు, అప్పుడు బతికాడు. ఇన్ని సందర్భాలలో మీరు మహాభారతం చదివితే కృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి నిలబడ్డారు పాండవులు. సైంధవుడి విషయంలో రేపు సాయంకాలం సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఉన్నవాడు ద్రోణుడు, మహానుభావుడు గురువు. ఆ గురువు గారు అద్భుత వ్యూహం రచించేశాడు. ఎంత వెనక్కి పెట్టాడంటే సైంధవుణ్ణి, అసలు సైంధవుడు ఉన్న దరిదాపులకి సూర్యాస్తమయం వేళకి అర్జునుడు వెళ్ళలేదు. అంత పెద్ద వ్యూహరచన చేశాడు, దాన్ని భేదించలేకపోయాడు అర్జునుడు. అయిపోయింది, సూర్యాస్తమయానికి వేళ అయిపోయింది. అది అయిపోయిందా, అర్జునుడు శరీరం విడిచిపెట్టేయాలి. సైంధవుణ్ణన్నా చంపుతాను, నేనన్నా చితిలో ప్రవేశిస్తానన్నాడు. వెంటనే అర్జునుణ్ణి రక్షించడం కోసమని ఒక మాయామేఘాన్ని సృష్టించి సూర్యుడికి అడ్డుపెట్టాడు. సూర్యాస్తమయం అయిపోయింది అని ఎవరో కేకేశారు, అంతే అమ్మయ్యా అయిందా అని సైంధవుడు తలెత్తి చూశాడు పైకి. వెంటనే మేఘాన్ని పక్కకి తీసి, అడిగో కనపడుతున్నాడు, కొట్టే సైంధవుడిని అన్నాడు. బాణం వేసి కొట్టాడు, తల తెగిపోయింది. ఆ తల ఎవరు కొట్టాడో వాడు చచ్చిపోతాడు, వాడి తల మీ వక్కలైపోతుంది, నీ తల తెగిపోతుంది, అందుకని కింద పడకుండా బంతులాడు పాశుపతాస్త్రంతో అన్నాడు. పాశుపతాస్త్రం వేసి బంతులాడుతూనే ఉన్నాడు. అలాగా ఎంతసేపు బంతులాడిన ఈ తలకాయతో ఎప్పుడు కింద పడాలన్నాడు. అది పాశుపతాస్త్రం కనుక సంకల్పం చేసి హిమాలయ పర్వతాలలో ఇతనిని కన్న తండ్రి తపస్సు చేస్తున్నాడు, అతని ఒళ్ళో పడేటట్టు కొట్టాడు. ఆయన ఒళ్ళో పడేటట్టు కొట్టాడు, ఆయన తపస్సులో ఉన్నాడు, ఒళ్ళో పడింది తల. కళ్ళు తెరిచి చూశాడు, తల ఒకటే ఉంది. ఛీ, తలని కింద పడేశాడు. ఎవడు తల కింద పడేటట్టుగా కొడతాడో వాడి తల వెయ్యి వక్కలవుతుంది, తండ్రి తల వెయ్యి వెక్కలైపోయింది. ఎందుకు అలా అయిందని అడిగాడు అర్జునుడు. వాడి తండ్రి, ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, వీడి తల తెంపేటటువంటి వాడు ఒకడు పుడతాడు అని. తండ్రి కొడుకు మీద వ్యామోహంతో ఒక మాట అన్నాడు, ఎవడు వీడి తల తెంపుతాడో వాడి తల వెయ్యి వక్కలైపోతుందన్నాడు. కాబట్టి నువ్వు తెంపేస్తే, నువ్వు పడగొట్టేస్తే తలని, నీ తల వెయ్యి వక్కలైపోతుంది. శాపం ఇచ్చిన వాడే కింద బారేస్తే వాడి తల వెయ్యి వెక్కలైపోతుంది, వాడి ఒళ్ళో పడెట్టుకోవటమన్నాడు. నిజంగా మహానుభావుడు త్రికాల వీధి కనుక, అన్ని తెలిసిన్నవాడు కనుక, పరమ భక్తికి వశుడైపోయినవాడు కనుక, ఆ భక్తికి వశుడై సర్వకాలముల యందు పాండవులను ఆదుకున్నాడు కనుక, దాని వలన పాండవులు మహాభారతంలో రక్షింపబడ్డారు తప్ప, లేకపోతే ఆయన భక్త పరతంత్రుడు కాకపోతే, భక్తికి కట్టబడ్డవాడు కాకపోతే అసలు మహాభారత యుద్ధంలో అంత పెద్ద కౌరవ సైన్యం యొక్క పీచ మణచడం అంత తేలికైనటువంటి పనే. అందుకే అంటాడు నారదుడు, కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై కృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, కృష్ణుని ఎందే ఐక్యం అవుతారు.
అందుకే కామోత్కంఠత గోపికలు, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునం కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు, శత్రుత్వంతో శిశుపాలాదులు పట్టుకున్నారు. సంబంధులై విష్ణులు, మా బంధువు అని విష్ణువంశం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమం మీరలు, నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, ప్రేమతో మీరు పట్టుకున్నారు, భక్తి మేము, మేము భక్తితో పట్టుకున్నాం. ఇది చక్రింగంటిమి. ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధత్రీశ్వర, ఏ భావంతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకున్నవాడు కృష్ణుని ఎందే లయమైపోతాడు. మిగిలిన భావాలతో పట్టుకోవడం ప్రమాదకరం. బతికినంతకాలం చచ్చి చచ్చిపోయినప్పుడు బతుకుతాడు. కంసుడు బతికుండి ఏం సాధించాడు? ఎప్పుడూ భయమే. భక్తితో ఉన్నవాడు భక్తితో బతికి భక్తితో ఈశ్వరుని ఎందు ఐక్యమైపోతాడు. అందుకే భక్తి ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి లక్షణం. అందుకు చెప్తున్నారు భాగవతంలో, జ్ఞానులచే మౌనులచే యోగులచే దాన సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలం. భక్తియుతుల చేత కట్టబడినట్టుగా ఆ కమలలోచనుడైనటువంటి కృష్ణుడు ఎవరి చేత కట్టబడతాడు? అమ్మ రోటికి కట్టేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఆడుకుంటూ రెండు మద్ది చెట్ల మధ్యలోకి ఆ రోటిని లాక్కెళ్ళాడు. ఆ రెండు మద్ది చెట్లు ఈ రోటి చేత బాగా కొట్టబడ్డాయి. 100 దివ్య సంవత్సరముల నుండి పెరిగిన వృక్షములవి. ఈ రోటి యొక్క ఒత్తిడికి అవి పెళపెళ ధ్వనులతో నేల కూలిపోయాయి. అందులోంచి ఇద్దరు దివ్య పురుషులు ఆవిర్భవించారు. ఆవిర్భవించి వాళ్ళు కృష్ణ పరమాత్మతో చెప్పారు, ఆయనకి తెలియదని కాదు, మేమిద్దరం నలకూబర మణిగ్రీవులం, కుబేరుని యొక్క కుమారులం. కుబేరుడికి పరమశివుడి చెలికాడు, పరమశివుడి యొక్క అండ ఉందని, ఐశ్వర్యం ఉందని అహంకారం పొంది అక్కడ ఉన్నటువంటి ఆకాశ గంగా జలాలలో గంధర్వ కాంతలతో కలిసి ఆడుతూ పాడుతూ జలక్రీడ చేస్తూ గడుపుతున్నాం. ఈలోగా మహానుభావుడైనటువంటి నారద మహర్షి అటుగా వచ్చారు. అంతటి మహానుభావుడు అటుగా వస్తున్నప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తూ కనపడకూడదని గబగబా గంధర్వకాంతలు పైకెక్కి ఒంటికి బట్ట కట్టుకుని ఆయనకి నమస్కరించారు. మేము మధుపానం చేసి ఉన్నాం, ఐశ్వర్య మదం, దానికి తోడు పక్కన కాంతలున్నారు, కన్ను మిన్ను కానక దిగంబరులుగా వెళ్ళి ఒడ్డున నిలబడి నారద మహర్షిని దర్శనం చేశాం. ఉరే మీకు బట్టలు ఎందుకురా, సంస్కారం ఎందుకురా, చెట్లయితే బట్ట లేకుండా నిలబడతాయి, చెట్టుగా పుట్టడంలో ఉన్న కష్టం ఏమిటో మీకు తెలిసి రావాలి. దానికే వచ్చి ఏనుగు వరుసుకొని పట్ట రాలిపోతున్నారు, తప్పుకోలేదు. కాకి నెత్తి మీద కూర్చుని రెట్ట వేసినా తప్పుకోదు. చుట్టూ అగ్నిహోత్రం వచ్చేస్తున్నా సరే అడుగు తీసి పక్కకి వెయ్యలేదు. తనని గొడ్డలి పెట్టి నరికేస్తున్నా సరే, కాళ్ళు తెగిపోతున్నా సరే కదపలేదు. చెట్టుగా పుట్టడం ఎంత బాధో చెట్టుకు తెలుసు. అందుకే బట్టలు లేకుండా నిలబడ్డారు కనుక చెట్లగా పుట్టండి, వెళ్ళి నందవ్రజంలో పుట్టండి, అక్కడ 100 దివ్య సంవత్సరములు ఉండండి. ఒకనాడు పరిపూర్ణావతారంగా కృష్ణుడు వస్తాడు, ఆయన పాదస్పర్శ చేత మీకున్నటువంటి శాపము విమోచనమవుతుందన్నాడు.